ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ గుర్చి అనేక మంది క్యూ కడుతున్న దృశ్యం. ఈ సందర్భంగా కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన సందర్భంలో 500 కే సిలిండర్ ఇవ్వాలని ఆదేశాలు మేరకు భారత్ గ్యాస్ ఇంట్రడక్షన్ మేరకు భారత్ గ్యాస్ ఏజెన్సీలు ఈ ఆన్లైన్ పద్ధతిని నడిపిస్తున్నాయి. దీనికి డేట్ చివరి తేదీ డిసెంబర్ 31 లోపు ఈ కేవైసీ ఫామ్ అప్లై చేసుకుని ఆన్లైన్ చేసుకోవాలని యాజమాన్యం అంటున్నారు. అటు తర్వాత మళ్ళీ ఈ తేదీని పొడిగించి కేవైసీ ఫామ్ను మరలా అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారని వారు అన్నారు. ఇంకా మరిన్ని విషయాలు భారత్ గ్యాస్ యాజమాన్యంని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి భారత్ గ్యాస్ కు సంబంధించినటువంటి ఆఫీస్ లో మనం ఉన్నాం. దీని గురించి కొన్ని విషయాలను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు కొత్త ప్రభుత్వం వచ్చి నుంచి బయోమెట్రిక్ ద్వారా భారత్ గ్యాస్ ని కేవైసీ అనే పత్రం ద్వారా దీన్ని లింక్ డాక్యుమెంట్ చేసుకోవాలని ఆప్షన్ ఉంది. మరి దీనికి సంబంధించి చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని బయోమెట్రిక్ ద్వారా దీన్ని ఆన్లైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. చాలా మంది మహిళలు, వృద్ధులు, పెద్దలు అందరు కూడా, యువకులు, మహిళలు, యవన మహిళలు కూడా అందరూ క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మరి ఇది ఖచ్చితంగా చేసుకోవడమే చక్కగా చేసుకోవడం మంచిదా లేకపోతే చేసుకోకున్నా గానీ పర్వాలేదా అన్న అంశాన్ని ఒకసారి ఖచ్చితంగా అన్నను అడిగి తెలుసుకుందాం. భారత్ గ్యాస్ కు సంబంధించినటువంటి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మన సుమన్ అన్న గారు ఉన్నారు. మరి అన్నను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, మరి ఈ దీనికి సంబంధించి ఖచ్చితంగా తీసుకోవాలని ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా? మాకు కంపెనీ పై నుంచి ఆర్డర్స్ వచ్చాయన్నట్టు. ఏమనంటే ఎవరికైతే ఆధార్ కనెక్షన్ ఉందో, ఉజ్వల కనెక్షన్ ఉందో, వాళ్ళందరూ బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ ఫిల్ చేసుకోవాలనే ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మేము చేస్తున్నాము. అయితే ఇది ఎందుకు అంటే ఇంతకు ముందు ఆధార్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు అందరు ఉన్నారా లేరా, ఒకవేళ వాడుతున్నా లేరా అనే అంశం మీద కంపెనీ పై నుంచి సెంటర్ నుండి ఇది మాకు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి మేము వాళ్ళకు ఈ కేవైసీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎన్ని రోజులు దాకా ఇది ఉంటది అంటే లైన్ కట్ట ఇప్పుడు క్యూ కడుతున్నారు అందరు కూడా, క్యూ కట్టి అందరు కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితికి తగ్గట్టు ఎలాంటి వసతులు కల్పించారు? ఇప్పుడైతే ఇది 31 డిసెంబర్ వరకనే ఉంది, తర్వాత పొడిగించవచ్చు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కూడా మేము చెప్తున్నాము, అమ్మ తొందరపడకండి, ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చే ఆఫీస్ కూడా వస్తున్నాయి, ఎవరైనా చేతగాని వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా ఉన్నా కానీ మీకు కొన్ని రోజుల్లో యాప్స్ వస్తే ఇంటికి వచ్చి డెలివరీ బాయ్ మీకు తీసుకుంటారు, ఇబ్బంది పడకండి అని కూడా మేము చెప్తున్నాము. వచ్చిన వాళ్ళకు 1 నిమిషంలోనే పడుతుంది టైం, కాకపోతే ఎక్కువ మంది ఉండేట్లో లైన్ లో నిలబడడం జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ 4 కౌంటర్లు పెట్టినాము కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెంటనే వెళ్ళిపోతున్నారు. మరి ఇది విషయం. మరి దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదని మనకు భారత్ గ్యాస్ మేనేజ్మెంట్ అంతా కూడా చెప్తా ఉంది. కాబట్టి ఈఎన్బి న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేసే విషయం ఏంటంటే ఐదైర్య పడవద్దు, ఖచ్చితంగా తీసుకోవాలన్న అంశమే గాక, కాకపోతే సమయం ఉంది, సమయం పొడిగిస్తారని మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి అందరికీ ఫెసిలిటీ కల్పించే అవకాశం ఉందని ఈ న్యూస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.